ఫస్ట్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అవినీతి రహితమే లక్ష్యం, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా. స్పందనకు 351 అర్జీలు. మౌలిక వసతులను పూర్తి చేయండి, సాల్మాన్ ఆరోగ్యరాజ్. 16-17 తేదీల్లో పార్లమెంటరీ కమిటీ జిల్లా పర్యటన, జేసీ మార్కండేయులు. గ్రామ సచివాలయ ఏఎన్ఎం గ్రేడ్ 3 కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన, డిఎంఎండ్హెచ్ఓ పెంచులయ్య. జిల్లా స్థాయి క్రీడల్లో పిఎన్సీ విద్యార్థుల ప్రతిభ. స్పందన వినతుల పరిష్కారం వేగవంతం చేయండి, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు. పారిశుద్ధ్య నిర్వహణలో మీ పాత్ర కీలకం, నగరపాలక కమిషనర్ ఓబులేసు. విద్యుద్ఘాతానికి 3 బలి. పోలీసు స్పందనకు 49 ఫిర్యాదులు, జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్. తిరుపతి డివిజన్లో ఇసుక కొరత లేదు, తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి స్పష్టం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అన్నారు. సోమవారం జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో మహిళా కార్యదర్శుల 15 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అవినీతి రహిత పాలనను ప్రజలకు అందించే దిశగా ఈ వ్యవస్థలో గ్రామస్తులందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగులదే అని స్పష్టం చేశారు. సమాజంలో వెళ్లే ముందు తీసుకునే ముందస్తు శిక్షణ చాలా ప్రాధాన్యత కలిగిందని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంపిక కాబడిన 1325 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు 5 బ్యాచ్లుగా విభజించబడ్డారని, మొదటి బ్యాచ్ శిక్షణ ప్రారంభం అయిందన్నారు. గ్రామాల్లో జరిగే నేరాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలతో ముడిపడిన అంశాలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించాలన్నారు. దీనికోసం స్థానికంగా ఉన్న ఎస్ఐలను, మహిళా కానిస్టేబుల్స్ సహాయం తీసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి జిల్లాలో 1035 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని, వీటి ద్వారా 13 రకాల ఉద్యోగాలను మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మహిళా సంరక్షణ కార్యదర్శులను నియామకం జరిగిందని, గ్రామ స్థాయిలో అవినీతి లేని సమాజాన్ని నిర్మించడానికి అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సాంబశివారెడ్డి, డిఎండ్హెచ్ఓ పెంచులయ్య, ఐసిడిఎస్ పిడి అరుణ, ఏఎస్పి సుప్రజ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్పందనకు 351 అర్జీలు అందాయి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా. జిల్లా సచివాలయంలో సోమవారం నిర్వహించిన కాల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 25 ఫోన్ కాల్స్ వచ్చిందని, స్పందనకు జిల్లా నలుమూలల నుండి 351 అర్జీలు అందాయన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖకు 191, జిల్లా పౌర సరఫరాల శాఖకు 15, సంక్షేమ శాఖలకు 18, డిఆర్డిఏకు 17, వ్యవసాయ శాఖకు 9, మున్సిపల్ శాఖకు 17, పశు సంవర్ధక శాఖకు 13, ఇతర శాఖలకు 67, మొత్తం 351 అర్జీలు అందాయన్నారు. వీటిని పరిశీలించి వచ్చే శనివారం లోపల పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ మార్కండేయులు, జేసీ 2 చంద్రమౌళి, డిఆర్ఓ విజయ్ చందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు ముఖ్యమంత్రి మానవ పుత్రికలని, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధించడమే ముఖ్యమంత్రి ఆశయమని, అన్ని జిల్లాల్లో గ్రామ సచివాలయాలు మౌలిక వసతుల కల్పనను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మాన్ ఆరోగ్యరాజ్ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అమరావతి నుండి వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతో కలిసి గ్రామ సచివాలయాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన,
నవశకం డేటా ఎంట్రీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాల సేవలు త్వరితగతిన ప్రజలకు అందుతాయన్నారు. ఇందుకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాల ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆయన సూచించారు. జనవరి 1వ తేదీ నాటికి సచివాలయాలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. నవశకం పథకానికి సంబంధించి డేటా ఎంట్రీని కూడా వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వివరిస్తూ, కొత్త సచివాలయాల్లో నిర్మాణానికి నేరుగా నిధులు అనుసంధానం చేసి పనులు ప్రారంభించామని, ఇప్పటికే గుర్తించిన సచివాలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఉద్యోగుల నియామకాలు, శిక్షణ 80% పూర్తి అయ్యిందని, నవశకం డేటా ఎంట్రీ తర్వాత మిగిలిన వారికి శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి శిక్షణ కలెక్టర్ పృథ్వీ తేజ్, జేసీచు చంద్రమౌళి, జెడ్పీసీఈఓ కోదండ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16-17 తేదీల్లో రూరల్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లాలో పర్యటించనున్నారని జేసీ మార్కండేయులు తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా జేసీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గ్రామాభివృద్ధి కింద చేస్తున్న పనులను పరిశీలించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లీడ్ బ్యాంకులతో తిరుపతిలో చర్చించడం జరుగుతుందన్నారు. రాత్రి తిరుపతిలో బస చేసి 17వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి పుదుచ్చేరికి రోడ్డు మార్గాన వెళ్తుంటారన్నారు. కమిటీ పర్యటనలో భాగంగా వసతి, ఇతర అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యులకు లైజాన్ అధికారులుగా ఎంపీడీఓలను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ చందర్, డిఆర్డీఏపీడీ చంద్రశేఖర్, ద్వామాపీడీ మురళి, సిపిఓ ఆనంద్ నాయక్, హౌసింగ్ పీడీ నగేష్, పంచాయతీరాజ్ ఎస్ఈ అమర్నాథ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వేణు, ఎల్డిఎం గణపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామ వార్డు ఆరోగ్య మహిళా సచివాలయాల గ్రేడ్ 3 కార్యదర్శుల పోస్టులకు సంబంధించిన 5వ బ్యాచ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో పరిశీలన చేపట్టామని డిఎండ్హెచ్ఓ పెంచులయ్య తెలిపారు. సోమవారం డిఎండ్హెచ్ఓ కార్యాలయంలో చేపట్టిన సర్టిఫికెట్ల పరిశీలనను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, 290 గ్రామ సచివాలయ పోస్టులకు సంబంధించిన గతంలో కోర్టు కేసు ఉన్నందున కలెక్టర్ ఆదేశాల మేరకు జిఎన్ఎంలకు పోస్టులను రిజర్వ్ చేసి ఉంచామని, కానీ ప్రస్తుతం కోర్టు తీర్పు మేరకు ఏఎన్ఎంలకు మాత్రమే పోస్టు ఇవ్వాలనే ఆదేశాల మేరకు బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎంలను పక్కన పెట్టి ఏఎన్లకు పోస్టులను కేటాయిస్తూ ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 5వ బ్యాచ్కు 165 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని, 2వ బ్యాచ్లో 76 మంది పెండింగ్ ఉన్నారని, అందరికీ మరో వారంలో పోస్టింగ్స్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో పునీత పురుషోత్తం, డెమో డాక్టర్ నిర్మల, సూపరింటెండెంట్ విజయబాబు, సైమన్ రాజ్, చంద్రకళ, మహేష్, మురళి, సునీత, మోహన్, శ్రీదేవి, దాము తదితరులు పాల్గొన్నారు. మనకి సచివాలయం పోస్టులు డిఎండ్హెచ్ఓ ఆఫీసులో 372 పోస్టులకు ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఇంతకు ముందు ఆపెట్టున్నాము, డిస్టిక్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి జిఎన్ఎంల కోసము వాళ్ళు కోర్టుకు వెళ్ళున్నారు కాబట్టి వాళ్ళ కోసం అట్లా బ్లాక్ చేసి పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కోర్టు డెసిషన్ ఇచ్చింది క్లియర్గా ఏఎన్ఎంలకి ఇమ్మని, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని తర్వాత జిఎన్ఎంలను పక్కన పెట్టండి అని చెప్పి కోర్టు డెసిషన్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి పిలిచి అందరికీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషను, తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో 72 మంది ఉన్నారు, వాళ్ళకి కూడా వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు 5th ఫేజ్ జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అందరికీ ఒకేసారి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.
నగరపాలక పరిధిలో స్థానిక సంతపేటలోని పిఎన్సీ నగరపాలకోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో పిఎన్సీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరచాలని ప్రధానోపాధ్యాయురాలు వేదకుమారి తెలిపారు. సోమవారం పిఎన్సీ పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వివిధ విభాగాల్లో గెలుపొందిన 11 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు బంగారు పథకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శనివారం యుఎల్బి స్థాయిలో రన్నింగ్, వాలీబాల్, హైజంప్, లాంగ్ జంప్ తదితర పోటీలు నిర్వహించాలని, ఇందులో గెలుపొందిన వారికి ఆదివారం జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలన్నారు. ఈ పోటీల్లో శ్రీకాళహస్తి, పొంగునూరు, పుత్తూరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి నుంచి క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఇందులో పిఎన్సీ పాఠశాల విద్యార్థులు రన్నింగ్లో 800 మీటర్లు కార్తిక్ ప్రథమ స్థానంలో నిలవగా 1500 మీటర్లలో మూడవ స్థానం సాధించారన్నారు. సహిత లాంగ్ జంప్లో 2వ స్థానాన్ని, పద్మశ్రీ 800 మీటర్స్లో 3వ స్థానాన్ని, సర్వాన హైజంప్లో 3వ స్థానాన్ని, వాలీబాల్లో సహిత, సత్య, శిరీష గెలుపొందారన్నారు. ఈ నెల 13, 14, 15వ తేదీలో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కార్తిక్, సహిత, సత్య, శిరీష పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ రుక్మిణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్పందనలో ప్రజల నుండి అందిన వినతులను పరిష్కరించడంలో వేగం పెంచాలని నగరపాలక కమిషనర్ చల్లా ఓబలేసు ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నగరవాసుల నుండి వినతులను ఆయన నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పందనలో వచ్చిన వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించారన్నారు. ఇందులో భాగంగా 32 వినతులు అందగా, పెన్షన్ల కోసం 12, రేషన్ కార్డు కోసం 10, హౌసింగ్ కోసం 9, ఇతర శాఖలకు 1 అందాయన్నారు. పరిష్కరించిన వినతులకు సంబంధించిన వివరాలను స్పందన పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్రే కీలకమని నగరపాలక కమిషనర్ ఓబులేసు అన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటికి చెత్త సేకరణలో 100% ప్రగతిని సాధించిన పారిశుద్ధ్య కార్మికులను ఆయన ఘనంగా సన్మానించారు. 33వ వార్డు పరిధిలో ఈశ్వర్, 34వ వార్డు పరిధిలో మునిరత్నములను దుస్తాలు కప్పి పూలమాలతో సత్కరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పనిచేసే కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ వినోద్ కుమార్, టీపీఓ నాగేంద్ర, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, కార్యదర్శి జ్యోతిర్మయి పాల్గొన్నారు. స్పందనకు సలాం. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యను ఫిర్యాదు అందిన వెంటనే సత్వరమే పరిష్కరించిన నగరపాలక కమిషనర్ అధికారుల స్పందనకు సలాం అంటూ గంగనపల్లి వాసులు కొనియాడారు. సోమవారం గంగనపల్లిలో 8 సంవత్సరాలుగా మసీదు వద్ద మురుగునీటి కాలువ సమస్య తీరకుండా ఉంటే వెంటనే నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసుకు ఫిర్యాదు చేయగా, స్పందించిన ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య ఆధ్వర్యంలో మురుగునీరు తొలగించి సమస్య పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు చేపట్టినందుకు గాను స్పందన కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ హమీదులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల అలసత్వానికి 3 నిండు ప్రాణాలు బలిగొన్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లి ఎస్టీ కాలనీలో చెంబేడు చెంచమ్మ అనే 35 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళ, తుపాకుల గౌతమ్ వయస్సు 5 సంవత్సరాలు కలిగిన ముగ్గురు సోమవారం తిరుపతికి చెందిన విశ్రాంత మిలిటరీ అధికారి ఎస్టీ కాలనీలో తన సొంత పొలంలో అనధికారికంగా కరెంటు సర్వీసులు నడుపుతూ నేరుగా ట్రాన్స్ఫార్మర్ నుండి అక్రమ విద్యుత్ కనెక్షన్ పొంది ఆ వైర్లను పొలం ఫెన్సింగ్ చుట్టూ వేయడంతో కాలివానకు షార్ట్ సర్క్యూట్ కి గురై అదే దారిలో వెళ్తున్న ఆ ముగ్గురికి తగిలి ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పోలీసు యంత్రాంగం సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 49 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా కుటుంబ తగాదాలకు 4, భూ తగాదాలకు 14, డబ్బు తగాదాలకు 11, చీటింగ్కు 2, దొంగతనానికి 2, వేధింపులకు 4, ఇతర కేసులకు 12 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుప్రజ, కృష్ణారావు,
ఎస్ఐ మాధవ, ఆర్ఎస్ఏఐ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీలో దిశ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ, దిశ నిందితులను కాల్చినా తప్పే లేదని, నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్థిస్తున్నామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆయన హ్యాక్సెప్ట్ చేశారు. చట్టాలు మారాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టాలు తేవాలన్నారు. ఇవాళ దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీరు బాగాలేదని, వెంటనే చట్టాలు మార్చితే మహిళలపై దాడులు తగ్గే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లిపాయల ధర ఆకాశాన్ని అంటుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు జగనన్న ఉల్లిపాయ పథకంను ప్రవేశపెట్టి డోర్ డెలివరీ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రైతు బజార్లో ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి అవస్థలు పడుతున్న కారణంగా గ్రామ వాలంటీర్లతో ఇంటింటికి కేజీ రూపాయలు 25కే ఉల్లి పంపిణీ చేయాలని ఆయన తెలిపారు. తిరుపతి ఆర్డీఓ స్పందనకు 15 వినతులు అందాయని తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి గారు అన్నారు. సోమవారం తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వివిధ సమస్యలపై 14 వినతులు అందజేశారన్నారు. ఇందులో భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు, పెన్షన్లు, ఇంటి స్థలాలు తదితర సమస్యలపై వినతులు అందాయని, సంబంధిత అధికారులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తిరుపతి డివిజన్ పరిధిలో ఇసుక కొరత లేదని, ఇసుక నమోదు చేసిన 24 గంటల్లో వినియోగదారులకు ఇసుకను పొందవచ్చునని ఆర్డీఓ కనక నరసారెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రగిరి పెనుమల్లెం బ్రిడ్జ్ వద్ద 560 రూపాయలు, తిరుపతి నియోజకవర్గం నుంచి 460, శ్రీకాళహస్తి నియోజకవర్గం వారు 530కి, నాగలాపురం స్టాక్ పాయింట్ నుంచి సత్యవేడు నియోజకవర్గం వారు 460 రూపాయలకే పొందవచ్చునన్నారు. ఇబ్బందులు తలెత్తితే రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ 1450 తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ప్రత్యేక ఫోన్ నంబర్ 0877-224-0201 సంప్రదించవచ్చు అన్నారు. వినియోగదారుల ఇబ్బందులను తెలిపితే తక్షణమే పరిష్కారం అందజేస్తామన్నారు. ఆయనకు స్టాక్ యార్డ్ నుంచి ఇసుక డెలివరీ కాకపోతే వెంటనే ఈ నెంబర్కు కంప్లైంట్ చేయొచ్చు. మనకు అదేవిధంగా మన తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో మన 15 మండలాల్లో, అంటే 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 మండలాల్లో వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి తోడు అదనంగా మనం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేసే ఒక నెంబర్ కూడా, కంట్రోల్ నెంబర్ కూడా ఇచ్చారు. అది 224-0201. ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి మాకు తెలియజేయచ్చు. ఏదైనా ఉంటే వెంటనే మేము కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మనకు నాగలాపురం 7 తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఈ 4 మండలాల్లో మనం ప్రత్యేకంగా ఈ ఇసుక స్టాక్ యార్డ్లు ఉన్నాయి. నాటుసారా అనర్థాలపై ఆరోగ్య విద్యాధికారి కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి సబ్ యూనిట్ అధికారి శివయ్య ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సోమవారం కోవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సారా తాగడం వలన లివర్ పాడు కావడమే కాకుండా మనుషులు చనిపోతారన్నారు. ప్రమాదకరమైన ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలని, వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. అనంతరం సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రామారావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వీకోట మండలం పెద్దబరినేపల్లిలో ఆదివారం మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రైవేటు పాల డైరీలో పనిచేసే మైనర్ బాలికకు ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి మామిడి తోటలోపి తీసుకువెళ్ళి
వివరాల్లోకి వెళ్తే ఓ ప్రైవేటు పాల డైరీలో పనిచేసే మైనర్ బాలికకు ఆటో డ్రైవర్ మాయ మాటలు చెప్పి మామిడి తోటలోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేసినట్టు సమాచారం. రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లిన బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని తెలుసుకుని సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. తిరుపతి బైపాస్ రోడ్లో గల ప్రకాశం పార్క్లో స్మార్ట్ సిటీ ద్వారా జరుగుతున్న ఆధునికీకరణ పనులను సోమవారం నగరపాలక కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గిరీష మాట్లాడుతూ నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే దిశగా స్మార్ట్ సిటీ ద్వారా 8 కోట్ల వ్యయంతో గ్రీనరీ ఇతర అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. యాత్రికుల సౌకర్యార్థం కాలుష్యరహిత వాతావరణాన్ని సృష్టించే విధంగా తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ 2 వెంకటరామరెడ్డి ఏఈ స్మార్ట్ సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తల ఇంటితో సమాప్తం. మళ్ళీ రేపు ప్రసారమయ్యే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.